అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు రావడం, ప్రభుత్వానికి షాపుల మీద షాపులు తగలడం చాలా కామన్ సహజమైన వార్త అయిపోయింది. ప్రభుత్వం దాన్ని పరువు తక్కువ పనిగా భావించడం లేదు. ప్రభుత్వం దాన్ని మేమేదో తప్పు చేస్తున్నామేమో అని పశ్చాత్తాపము కలగడం లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇస్తున్న తీర్పులను స్వీయ సమీక్ష చేసుకుని మంచి మార్గంలో పయనించే ప్రయత్నము చేయడం లేదు. తప్పుల మీద తప్పులు ప్రభుత్వం చేస్తూనే ఉంది, తప్పు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. సుప్రీంకోర్టులో కూడా కొన్ని వ్యతిరేక తీర్పులు వస్తూనే ఉన్నాయి, అయినా సరే ప్రభుత్వ తీరు మారడం లేదు. తాజాగా ఈరోజు రెండు వ్యతిరేక తీర్పులు వచ్చాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ సంఘం డైరీ విషయంలో, సంఘం డైరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏమో ఉద్ధరిస్తాము అని అప్పట్లో జీవో ఇచ్చింది, ప్రభుత్వం ప్రకటించింది. కానీ దాన్ని హైకోర్టు నిలిపివేసింది. అసలు సంఘం డైరీ రైతులందరూ ఏర్పాటు చేసుకున్న డైరీ, దానికి ప్రభుత్వానికి ప్రమేయం ఏముంది? మీకు అంతగా డైరీని బాగు చేయాలి అనుకుంటే దానికి కొన్ని నిధులు ఇచ్చి కాపాడండి, రైతులు రుణాలు ఇవ్వండి. అంతే తప్ప ఒక డైరీని, ఒక ప్రైవేటు కంపెనీ లిమిటెడ్ కంపెనీగా ఉన్న డైరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వెనక రాజకీయ దురుద్దేశం ఉంది అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా వ్యతిరేక చెప్పింది. దాంతోపాటు ఇంకొక వ్యతిరేక తీర్పు వచ్చింది. ఇది రాజధాని అమరావతికి సంబంధించిన కేసు కావడంతో రాష్ట్రంలో ఒక సంచలనమైన అంశంగా మారింది. మూడు రాజధానుల విషయంలో, అంటే రాజధాని వికేంద్రీకరణ విషయంలో హైకోర్టులో కీలకమైన పిటిషన్లు విచారణ దశలోనే ఉన్నాయి. నవంబర్ 15 తర్వాత రోజువారీ విచారణ ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట జీవో నెంబర్ 316 తీసుకువచ్చింది. అందరికీ గుర్తుండే ఉంటుంది రైతులకు, ఇప్పుడు రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు రైతులు భూములు ఇచ్చారు, ఆ భూములకి భూ సమీకరణలో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం రైతులకు ప్లాట్లు ఇచ్చింది, అవి రిటర్నబుల్ అనమాట. మళ్ళీ రైతులకు భూములు ఇచ్చిన తర్వాత, డెవలప్ చేసిన భూములు అప్పగించిన తర్వాత ఆ ప్లాట్లు మళ్ళీ ఇచ్చేయాలి అవసరమైతే. ఆ వాటిని ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేస్తూ ఒక 4-5 నెలల కిందట జీవో నెంబర్ 316 తీసుకువచ్చింది. దానికి కొంతమంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదేంటి, గత ప్రభుత్వం ఏమో రైతులతో ఒప్పందం చేసుకుంది, ఆ ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చింది, సరే రైతులు భూములు ఇచ్చిన రైతులకు రైతులు చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా ఈ ప్లాట్లు అయినా దక్కాయి అనుకున్నాము, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్లాట్లు కూడా వెనక్కి తీసుకుంటామని రద్దు చేస్తామని చెప్తుంది, ఇది కరెక్ట్ కాదు కదా, దీని మీద హైకోర్టే న్యాయం చేయాలని ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ మీద అన్ని రకాలుగాను విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. అయితే ఇది తుది తీర్పు కాదు, దీని మీద ఇంకా విచారణ సాగుతుంది. అయితే ఈరోజు ఏమని స్పష్టం చేసిందంటే జీవో నెంబర్ 316 కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ రైతులకు, అమరావతి ప్రాంత రైతులకు ఇచ్చిన ప్లాట్ల విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, యథాతథ స్థితిలోనే వాటిని ఉంచాలని ప్రభుత్వం కోర్టు స్పష్టం చేసింది. ఆ జీవో నెంబర్ 316 కొట్టివేసింది. సో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కేసుల్లో అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తుంది అని అమరావతి ప్రాంత రైతులు ఎన్నో 1000 కాలతో ఎదురు చూస్తున్నారు. ఆ కేసు ముందుకు నడవట్లేదు. సో ఆ కేసు పెండింగ్లో ఉండగానే, విచారణ దశలో ఉండగానే రైతులకు కాస్త ఊరటిచ్చేలాగా ఈ జీవో నెంబర్ 316 కొట్టివేయడం, ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకిస్తూ స్పష్టమైన నిర్ణయం ఇవ్వడంతో అమరావతి ప్రాంత రైతుల్లో కాస్త సంతోషం వ్యక్తమవుతుందన్నమాట. సో ఈ కేసులో కూడా, ప్రధాన కేసులో కూడా ఇటువంటి తీర్పే రావాలని, అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలని అక్కడ రైతులైతే కోరుకుంటున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. నవంబర్ 15 తర్వాత రోజువారీ విచారణ జరగబోతోంది. ఇటువంటి కీలకమైన విశ్లేషణలు, వీడియోలు, అంశాలు చెప్పుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.